డాక్టర్ గారు నా పేరు శశి నా వయసు 32 సంవత్సరాలు నేను గత 5 సంవత్సరాలుగా మలబద్ధకంతో బాధపడుతున్నాను డాక్టర్ గారు నాకు ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేశారు నాకు పేగులో కదలిక లేదన్నారు నాకు మందులు ఇచ్చారు మందులు వాడితేనే మలం వస్తుంది లేకపోతే రావటం లేదు నాకున్న సమస్య ఏంటి ఇప్పుడు నేను ఎటువంటి జాగృతలు పాటించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా పేగుల కదలిక లేకపోవడం అనేది చాలా ఎక్కువ శాతం మందిలో కాన్స్టిపేషన్ కి కారణంగా మనం చూస్తూ ఉంటాము బట్ దీనికి రకరకాల కారణాలు ఉంటాయి పేగు కదలిక తగ్గుతానికి అది యంగ్ వయస్ లో 35 సంవత్సరాల వయస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ గా థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ డయాబెటిస్ ఏమన్నా అన్కంట్రోల్డ్ గా ఉండయా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది ఫీమేల్స్ లో జనరల్ గా అప్ టు 45 ఇయర్స్ కొద్దిగా హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలాగా పేగు కదలిక తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇది కాకుండా కొన్ని కొన్ని న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఇలాగా పేగు కదలికలో తక్కువగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే మనం తినే ఆహారంలో పండ్లు కాయగూరలు తక్కువగా ఉండి నూనె పదార్థాలు ఎక్కువగా ఉంటే మనం చేసే ఎక్సర్సైజ్ సరిపడా లేకపోకుండా ఉంటే ఇలాగా పేగు కదలిక తక్కువగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్ మనం రెగ్యులర్గా ఒక 45 మినిట్స్ టు 1 అవర్ బ్రిస్క్ వాకింగ్ మనం తినే ఆహారంలో పండ్లు కాయగూరలు ఎక్కువగా ఉండటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ విటమిన్ డి లెవెల్స్ అండ్ షుగర్ టెస్ట్ ఒకసారి రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి ఈ మెడిసిన్స్ అనేవి టెంపరరీగా 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ మనకు అవసరం ఉంటుంది ఎప్పుడైతే లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్ చేసుకుని ఈ కారణాలను ఐడెంటిఫై చేసుకుని దాన్ని ట్రీట్ చేస్తామో అప్పుడు ఈ మందులు అవసరం తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో ఈ రెగ్యులర్ టెస్టులు చేసుకుని ఈ మందుల్ని నెమ్మది నెమ్మదిగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు మోషన్ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది